ఓం శ్రీమాత్రే నమః. ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వీడియో లక్ష్మీ పంచమి గురించి. చైత్రమాసంలో శుక్లపక్షంలో వచ్చే పంచమి తిథిని లక్ష్మీ పంచమిగా జరుపుకుంటాము. అంటే ఉగాది అయిన తర్వాత 5 రోజులకి వస్తుంది ఈ పంచమి తిథి. లక్ష్మీ పంచమి రోజున శ్రీ మహాలక్ష్మిని ఏ విధంగా పూజించాలో తెలుసుకుందాం. లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు యొక్క ఆజ్ఞ ప్రకారం భూలోకానికి ఈ రోజునే, అంటే లక్ష్మీ పంచమి రోజునే వచ్చిందట. తన భక్తులని అనుగ్రహించడం కోసం విష్ణుమూర్తి ఆజ్ఞ ప్రకారం లక్ష్మీదేవి భూలోకానికి వచ్చింది. ఈ పంచమి తిథిన వచ్చింది కాబట్టి ఈ పంచమిని లక్ష్మీ పంచమి అని పిలుస్తారు. అలా భూలోకానికి వచ్చిన లక్ష్మీదేవిని మన ఇంట్లోకి సాదరంగా ఆహ్వానించాలి. ఆ రోజు ఉదయాన్నే నిద్రలేచి తలారా శుచిగా స్నానం చేసి ద్వారలక్ష్మి పూజ చేసుకొని అమ్మవారిని ఇంట్లోకి ఆహ్వానించాలి. తరువాత పూజామందిరంలో ఒక పీఠను ఏర్పాటు చేసి దానిపైన ఎరుపు రంగు వస్త్రాన్ని పరచి ధనలక్ష్మీదేవి చిత్రపటాన్ని ఉంచాలి, లేదంటే గజలక్ష్మీదేవి చిత్రపటాన్ని ఉంచాలి. అమ్మవారిని గంధం కుంకుమతో అలంకరణ చేసి వెండి ప్రమిదలో 6 తామరవత్తులు వేసి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. ఆ రోజున అమ్మవారికి కుంకుమతో అర్చన చేస్తూ ఓం కమలవాసిన్యై స్వాహ అనే మంత్రాన్ని 21 సార్లు జపించాలి. దీనిని విమల మంత్రం అంటారు. అలాగే ఓం ధనదాయై స్వాహ అనే మంత్రాన్ని 21 సార్లు జపించాలి. లక్ష్మీ అష్టోత్తరం, కనకదార స్తోత్రము, మీకు వచ్చిన స్తోత్రాలతో అమ్మవారిని స్తుతించండి. ఈ రోజున అమ్మవారికి బెల్లం పాయసాన్ని నైవేద్యంగా సమర్పించండి. అలాగే దానిమ్మ పండు గింజల్ని నైవేద్యంగా సమర్పించండి. అలాగే విశేషంగా ఈ రోజున అమ్మవారికి గులాబీ పువ్వులతో అలంకరణ చేసి గులాబీ పువ్వులతో పూజించడం మంచిది. ఈ రోజున అమ్మవారికి పంచహారతిని ఇవ్వండి, తాంబూలం నివేదన చేయండి. అలాగే లక్ష్మీ పంచమి రోజున అమ్మవారిని పసుపు కలిపిన నీటితో అభిషేకించాలి. అమ్మవారు పసుపులో నివాసం ఉంటారు అని చెబుతారు. పసుపు కలిపిన నీటితో అభిషేకిస్తే మనకున్న ఆర్థిక సమస్యలు దూరమవుతాయి. అలాగే మంచినీటిలో వట్టివేళ్ళు వేసి దానితో అభిషేకం చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే సుగంధ ద్రవ్యాలు అమ్మవారికి సమర్పించి అమ్మవారిని మారేడు దళాలతో, తులసీ దళాలతో పూజించాలి. ఇక లక్ష్మీ పంచమి రోజు సాయంత్రం సంధ్యా సమయంలో మరలా ఆవునేతితో దీపాలు వెలిగించి కనకధార స్తోత్రాన్ని పఠించాలి. ఈ పూజ పంచమి తిథి ఉన్నప్పుడే చేయాలి. ఈ పంచమే కాదండి, ప్రతి పంచమి కూడా అమ్మవార్లని పూజిస్తారు. లలితాదేవిని కావచ్చు, ముఖ్యంగా లలితాదేవిని, వారాహీదేవిని పంచమి తిథి రోజున పూజిస్తారు. అలాగే శ్రీ మహాలక్ష్మీదేవిని కూడా పంచమి తిథి రోజున పూజించాలి. అది శుక్లపక్షంలో వచ్చే పంచమి, కృష్ణపక్షంలో వచ్చే పంచమి తిథి కూడా పూజించవచ్చు. ముఖ్యంగా ప్రధానమైనది అయితే శుక్లపక్షంలో వచ్చే పంచమి తిథి. లలితా నవరాత్రులు జరుగుతున్నాయి కనుక ఈ పంచమి తిథి రోజున ఆ లలితా పరమేశ్వరిని అలాగే లక్ష్మీదేవిని కలిపి పూజిద్దాం. ఆ అమ్మవార్ల అనుగ్రహాలకి పాత్రులమవుదాము. ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః. నమస్తే.